నమస్కారం అమర కోశం కంఠస్థం చేద్దాం రండి ముందు వినండి తర్వాత వింటూ అనండి కంఠస్థం చేయండి ఈ శీర్షికలో ఈనాటి భాగానికి స్వాగతం అమర కోశం ప్రథమ కాండ నాట్యవర్గ కోప క్రోధమర్ష రోష ప్రతిఘట రుట్ శీలమున్మాదశ్చిత్త విభ్రమ प्रियता हार्दम् प्रेमस्नेहोऽथतो हदम् इच्छाकाङ्क्षा स्पृहीहा तृड्वाञ्छालिप्समनोरथः कामोऽभिलाषस्तर्षश्च सोऽत्यर्थं लालसा द्वयोः उपाधिर्नाधर्म पुंसा िन्ता स्मृतिराध्यानमुत्कोमुत्कण्ठोत्कलिके समे उत्साहोऽध्यवसायः स्यात् स वीर्यमतिशक्तिभाक् कपटोऽस्त्री व्याजदम्भोपधयश्चद्मकैतवे प्रमादो प्रमादोऽनवध्यानता ఇందులో ఉన్నటువంటి శబ్దాలని చూద్దాం కోప క్రోధ అమర్ష రోష ప్రతిఘ రుట్ శీల ఉన్మాద ప్రియత హార్ద ప్రేమన్ స్నేహ దోహద ఇచ్చా కాంక్ష స్పృహ ఈహ తృష్ వాంఛ లిప్స మనోరథ కామ అభిలాష తర్ష ఉపాధి ధర్మచింత స్మృతి ఆధ్యాన ఉత్కంఠ ఉత్కలిక ఉత్సాహ అధ్యవసాయ వీర్య అతిశక్తి భాజ కపట వ్యాజ దంభ ఉపధి ఛద్మ కైతవ కు నిఘతి షాఠ్య ప్రమాద అనవత ఇవి ఇందులో ఉన్న శబ్దాలు ఇక వీటి వ్యుత్పత్తిని చూద్దాం కోపక్రోధామర్ష కోపనం కుప కుపక్రోధే కోపించుట క్రోధేనం క్రోధ క్రుధ క్రోధే క్రోధించుట క్రోధము మర్షణమర్ష నర్షణం అమర్ష మృషు సహనే ఓర్వకుండుట అమర్షము

చరితే శీలం శీలతీతి శీలం శీల లెస్సగా నడుచుట శీలము ఉన్మాదశ్చిత్త విభ్రమ ఉన్మాద్యతే ఉన్మాద్య అనేత్యున్మాద మది హర్షగ్లేపనయో దీనిచేత మదించును చిత్త విభ్రమ చిత్త విభ్రమ చిత్తము యొక్క భ్రాంతి ఇవి భూతవేశాదుల చేత కలిగిన చిత్త పేరు ప్రేమ నా ప్రియ ప్రియత ప్రియస్య భావ ప్రేమ ప్రియ తౌచ ప్రియము యొక్క భావము ప్రేమ ప్రియత హృదయే భవం హార్దం హృదయమందు పుట్టినది ప్రీణనం ప్రేమ ప్రీ తర్పణే సంతోషింపేత స్హ్యత స్నేహ ప్రీత స్నేహమునకు పేర్లు అదాకాంక్ష ఇవి దోహీ దుహ ప్రపూరణే తమ్ దీతి దోహదం డూ దా దానే దోహమనగా పూర్తి దానిని ఇచ్చునది ఏషణ ఇచ్చా ఇషు ఇచ్చా కాుట స్పృహ ఈహనమిహచేష్టా మనోవ్యాపారము ఈహ తర్షణం త్రుట్

లభష్ప్రాప్తౌ ఒక అర్ధమును పొంద ఇచ్ఛిం ఇచ్ఛించుట లిప్సా భ్రామకత్వేన మనస్సు రథ ఇవ స్థిత తిష్టత్వాత్ మనోరథः భ్రమింపచేయుట వలన మనస్సునకు రథము వంటిది మనేవ రథోయ సహ మనోరథः మనస్సే రథముగా కలిగినది కమనం కామ కముకాంతౌ కోరుట కామము అభిలషణ కోరుట అభిలాషము తర్షణం తర్ష తృషపిపాసా ఇచ్చయించుట తర్షము ఇవన్నీ కూడా కోరికకి పేర్లు స మహాన్ సయేవ అధికశ్చేత్ లాలస అధికమైన ఆ కోరికయే లాలసము అనబడును

దీని समीपమునందు ధర్మము చేయబడును ధర్మస్య చింతా ధర్మచింతా ధర్మమును చింతించుట ధర్మచింతా ఇది ధర్మచింతకు పేర్లు పుంస్యాద్మా పుంస్య ధర్మానసియvartheta ఆధీయతే దైన్యమనేనేత్యాధిహి దాయ ధారణ పోషణయో దీని చేత దైన్యము సంపాదించబడును ఇది సంబంధమైన వ్యధకి పేరు మనకి ఆధివ్యాధి రుణాం అని ఒక మంత్రం చెబుతూ ఉంటారు అట్లాగే ఈ ఆది శబ్దము అంటే మనసుకు సంబంధించిన వ్యధ పేరు అన్నమాట నస్య చింత స్మృతిరాధ్యానం ధ్యానం చింత్యతే చింత చితి స్మృత్యం చింతించుట చింత స్మరణం స్మ స్మృతి ఆధ్యానే స్మరించుట స్మృతి ఆధ్యాయతే ఆధ్యానం ద్వై చింతించుట ఆధ్యానము ఈ మూడు కూడా చింతించుట అనే దానికి పేర్లు ఉత్కంఠో తల్ ఉత్కంఠోతత్కలికే సమీ ఉత్కంఠ్యతే ఉత్కంఠ కఠీషోకి ఉద్గతమైన శోకము ఉత్కంఠ కల ఉత్కలి ఉద్గతమైన సంఖ్య కలిగినది ఓర్వజాలక ఓర్వజాలహ తహలాడుటకు పేర్లి ఉత్కంఠ ఉత్కలికా నవి ఉత్సాహ వ్యవసాయ సత్ ఉద్గతం సహనం ఉత్సాహ

మిక్కిలి దృఢమైన ఆ ఉత్సాహమునకు పేరు ఇది మిక్కిలి ఉత్సాహమునకు పేరు కపటో స్త్రీ వ్యాజ కం బ్రహ్మాణమీ పటుతి పటతి కపట పట బ్రహ్మను కూడా పొందునది కే శిరసి పటవదాచ్ఛాదక కపట శిరస్సున పటమువలె కప్పియుండు వ్యజ్యతే అనేనే వ్యాజ అజగతి దీని చేత ప్రేరేపింపబడును దోతి స్థితి దంభ దంభు దంభే పీడించునది ఉపసమీపే ధీయత సమీపే ధీయత ధారణ డూదా ధారణపోషణయో సమీప ఉంచబడునది ఛాయే స్వరూపనెతి ఛద్మ అపవారణే దీని చేత స్వరూపము కప్పబడును కెత్య కర్మ కైతవం కితవుడు అనగా ధూర్తుడు వాని వ్యాపారము కైతవము కుత్సి గతి కుతి శృగతౌ కుత్సితమైన నడక నికృష్టం కృణాతి హినస్తికృతి నీచముగా హింసించునది శఠస్య భావ సాఠుని యొక్క భావము కపటమునకు పేర్లు ప్రమాదో అనవధానత కూడా చేయదగిన కార్యమును చేయకుండుట ప్రమాదము ప్రకృష్టో మదః ప్రమాద మది హర్ష గ్లేపన గ్లేపనయో ప్రకృష్టమైన మదము ప్రమాదము అనవధ్యానస్య భావ అనవధానత అవధానము లేని వాని యొక్క భావము అనవధానత ఇవి ప్రమాదానికి పేర్లు ఇక ఈనాటి శ్లోకాలు మరొక్కసారి అనుకుందాం కోప క్రోధామర్ష రోష ప్రతిఘ స్త్రియ శుచౌతు చరితే శీలమున్మాదశ్చిత్త విభ్రమ ियता हार्दम् प्रेमस्नेहथतो हदम् इच्छाकाङ्क्षा स्पृहीहा तृड्वाञ्छालिप्सा मनोरथः कामोऽभिलाषस्तर्षश्च सोत्यर्थं लालसा द्वयोः उपाधिर्ना धर्मचिन्ता पुंस्याधिर्मानसि व्यथा स्याच्चिन्ता स्मृतिराध्यान उत्कंठोत कलिके समे उत्साहोत ध्यावसाया स्यात स्त्री व्याज दंभोपदायस्चद्म कहितवे कुरुषुतेर निकुरुते प्रमादो प्रमादो अनवधानता ప్రమాదో అనవధానత స్వస్తి